Bonara, welcome back to Aparna's Home TV, my one-stop destination, my everyday life koso. ఈ రోజు ఈ వీడియోలో మీకు మామిడికాయ పులిహోర చూపిస్తున్నా. బట్ ఫస్ట్ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోలేదా? చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా కొత్త వీడియోస్ వస్తున్నాయి, మీరు మిస్ కావద్దు కదా, తప్పకుండా చేసుకోండి. సో ఇది పచ్చి మామిడికాయతో చేస్తాం మనం. చాలా ఇది దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది బట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా ఛానల్లో ఇంకా చాలా లంచ్ అండ్ డిన్నర్ రెసిపీస్ ఉన్నాయి, అవి చెక్ చేసుకోవడం మర్చిపోద్దు. నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా, తప్పకుండా చెక్ చేయండి. సో వెళ్ళి ఇప్పుడు ఈ సింపుల్ రెసిపీ చూసేద్దామా, బాయ్ అండి. సో మ్యాంగో పులిహోర చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలో ఫస్ట్ అది చూద్దాం. ఉప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు. నేను 1 మ్యాంగో తీసుకుంటున్నా, ఇట్లా గ్రీన్ ఉండాలి. పొట్టు తీసేసిన దాన్ని ఇప్పుడు తురుముకుందాం. 2 కరివేపాకు రెమ్మలు, 2 ఎల్లిపాయలు, కొంచెం ఉల్లికాడలు తీసుకుంటున్నా, మీకు వద్దు అయితే తీసేయండి. కొంచెం మిర్చి యాడ్ చేస్తున్నా, ఇది కూడా మీకు స్పైసీనెస్ వద్దు అయితే తీసేయండి. కొత్తిమీర ఆకు కొంచెం, ఇది అరౌండ్ 2 కప్ల అన్నం ఉంటుంది, నాకు మిగిలిపోయింది. సో దాంతో నేను పులిహోర చేస్తున్నా. మీరు ఫ్రెష్ వండుకొని కూడా చేసుకోవచ్చు, ఆరబెట్టుకోండి, పూర్తిగా చల్లారినాక చేసుకోండి. సో ఇవి ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు ఎట్లా చేయాలో చూపిస్తాను. నేను ఈ తురిమేది యూజ్ చేసి తురుముకున్నా. ఇప్పుడు మన పులిహోర ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్ పెట్టుకొని 1 పెద్ద టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు అది వేడైనాక మనం అన్నేద్దాం. ఆయిల్ వేడైంది, 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా, అది కొంచెం ఫ్రై కానిద్దాం. 1 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నా, కొంచెం ఎక్కువ. మంచిగా పటపటలాడినాక మనం చిల్లీస్ అన్నేసుకుంటాం. ఆవాలు మంచిగా చిట్టపటలు ఆడాలి, లేకపోతే మంచిగా ఉండదు టేస్ట్. ఇప్పుడు ఆడుతుంది కదా, మనం కొంచెం శనగపప్పు వేసుకుంటున్నా, మీకు వద్ద అయితే వేసుకోకండి. మంచి ఫ్రై కావాలి, ఇది కొంచెం టైం తీసుకుంటుంది, అందుకని ఇది ఫస్ట్ వేస్తున్నా. కొంచెం ఫ్రై కానీ కొంచెం బ్రౌన్ అయినాక పల్లీలు, కొంచెం బ్రౌన్ అయింది. ఇప్పుడు ఒక చేతి నిన్న పల్లీలు వేస్తున్నా, కొంచెం ఫ్రై కానిద్దాం. మంచి మిక్స్ చేసి ఫ్యూ సెకండ్స్ ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనం చిల్లీస్ వేసుకుందాం. నేను 2 చిల్లీస్ వేసుకుంటున్నా. ఫ్రై కానిద్దాం అండ్ మంట తక్కువ చేసి ఇప్పుడు మనం చిల్లీస్ వేద్దాం. ఇప్పుడు చిల్లీస్, కరివేపాకును, ఉల్లికాడను వేస్తున్నా, కొంచెం ఫ్రై చేద్దాం. మంట తక్కువనే ఉందండి మనది. ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది, ఎల్లిపాయ వేద్దాం. నేను కొంచెం క్రష్ చేసుకున్నా, మీకు క్రష్ చేసుకోవడం ఇష్టం లేకపోతే కట్ చేసుకొని వేసుకోండి. మంచి మిక్స్ చేద్దాం. కొంచెం అంటే కొంచెం ఫ్రై చేద్దాం, మళ్ళా అది మ్యాంగోతో పాటు ఫ్రై అవుతుంది. సో ఎక్కువ ఫ్రై చేయదు. ఇప్పుడు పసుపు వేద్దాం, 1/2 టీ స్పూన్ వేసినా. మంచి మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనము మ్యాంగో వేసుకుందాం. మ్యాంగో తురిమేసేస్తున్నా, పుల్ల పుల్లగా చాలా టేస్టీ ఉంటుంది. చేయండి, నేను పెద్దగా తురుముకున్నా, మీకు ఇంత పెద్ద గుద్ద అయితే చిన్న తురుముకోండి. కొంచెం మగ్గనిద్దాం దీన్ని, కొంచెం దీంట్లో సరిపడా ఉప్పు వేద్దాం.
అన్నానికి మీకు సరిపడ ఉప్పు ఎంత పడుతుందో తెలిస్తే వేసేయండి. ఇప్పుడే నాకు తెలుసు 1 టీ స్పూన్ కంటే ఎక్కువ పట్టదు, సో వేసేస్తున్నా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ దీన్ని కుక్ కాని 2 మినిట్స్ నుంచి ఫ్రై అవుతుంది. మూత ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం. మళ్ళా కొంచెం ఇది మెత్తగా కావాలి, పూర్తి కాదు కానీ మెత్తగా కావాలి, కుక్ కావాలి. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇంకో 2-3 మినిట్స్ ఫ్రై చేస్తుంది. చూద్దాం అయిపోయిందేమో. యా, ఆల్మోస్ట్ అయింది, మగ్గిపోయింది. ఇప్పుడు పూర్తిగా మంట తక్కువ చేసి మనం అన్నం యాడ్ చేస్తాం. ఉప్పు ఇంకా పడుతుంది అనుకుంటే వేసేయండి, నాకు కొంచెం పడుతుంది అనిపిస్తుంది, నేను వేసుకుంటా. లేదు నాకు సరిపోయింది అనిపిస్తే వేయకండి. సో మంచి మిక్స్ చేసుకోండి, అన్నం అంతా కలిసేలాగా మంచి మిక్స్ చేసుకోండి. దీన్ని ఎంత సూపర్ కలర్ వస్తుందో చూడండి, చాలా చాలా టేస్టీ ఉంటుంది మ్యాంగో పులిహోర. ట్రై చేయండి సీజన్లో ఉన్నప్పుడు. మాకు ఇప్పుడు యుఎస్లో మంచి దొరుకుతాయి, సో ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. మ్యాంగో షర్బత్ కూడా చేస్తా. మీరు చేస్తారా నాకు కమెంట్స్లో చెప్పండి, ఎంత టేస్టీగా ఉందో చూడండి. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇప్పుడు కొత్తిమీర ఆపేస్తున్నాం మనం. కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా, మంచి మిక్స్ చేసి దీనికి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉండనిద్దాం. వేడి మీద అన్నం అంతా వేడి అయిపోయి మంచిగా అవుతుంది, అప్పుడు రెడీ ఉంటుంది మనకు సర్వ్ చేసుకోవడానికి. ఇంతే, ఇంత ఈజీగా మనం మ్యాంగో పులిహోర చేసుకోవచ్చు. కొంచెం వస్తున్నా, మీరు ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది నాకు తప్పకుండా చెప్పండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ అమ్మి పులిహోర తినడానికి రెడీగా ఉన్నాం.